సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానం ఉంది. క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే వీటిని మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికి వీటిని వాడతారు. దీంతోపాటు సుస్థి చేస్తే ఔషధంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మిరియాలను వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మిరియాల్లో కేవలం నల్లవే కాదు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ ఇవి లభిస్తున్నాయి. మిరియాలను నూర్చేటప్పుడు వెలువడే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా ఉపయోగిస్తారు. దీంతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయమవుతాయి. జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడం, ఘాటైన వాసనను కలిగి ఉండడం వంటి గుణాల కారణంగా ఇవి శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి. 1 గ్రాము మిరియాలు తీసుకుని దూరంగా వేయించి పొడి చేసి చిటికెడు లవంగాల పొడి, 1/4 చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజు 2-3 సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయి. లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీవక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి నెట్టివేసే శక్తి మిరియాలకు ఉంది. రక్త ప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. శరీరంలో స్వేద ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి. అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాత బెల్లంతో కలిపి చిన్న ఉండలా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదరంలో వాయువులు ఏర్పడినప్పుడు 1/4 కప్పు మజ్జిగలో 1/4 చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కండరాలు, నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు 1/4 గ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది. అధిక దప్పిక ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. చిటికెడు రాతి ఉప్పు మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టుకడితే నొప్పు, వాపు తగ్గుతుంది. చర్మ వ్యాధులు, గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జీమా, స్కేబీస్, ఇతర ఎలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇవే కాకుండా మొటిమలు తగ్గేందుకు యాంటీబయోటిక్గా, యాసిడిటీ సమస్యకు శరీరంలో అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అయితే వీటిని తగినంత మోతాదులోనే తీసుకోవాలి, లేదంటే సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.